నేను గౌరవ హైకోర్టుతో నోటీసులు ఇప్పిస్తే కౌంటర్ కూడా వేయలేనటువంటి హీన దీన స్థితిలో ఇవాల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయనే అట్టుంటే నాకేమి నా ఇల్లు నా ఇష్టం చేసుకుంటూ కట్టించుకుంటాను అనే పరిస్థితిలో మీరు ఉన్నారు అని అడుగుతా ఉన్నా అంతే కాదండి పోలీస్ కండక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి పేజ్ నంబర్ 228ో 78ో ఈ పేజీలో చాలా స్పష్టంగా ఉంది మీరు ఏం చేయాలి మీరు ఏం చేయకూడదని ఇది కూడా పోలీస్ మాన్యువల్ వాల్యూమ్ 1 పార్ట్ 1 సార్ దయచేసి ఒకసారి చదువుకోండి ఇన్ని చట్టాలను అక్రమ ఇన్ని చట్టాలను ఉల్లంఘిస్తూ మీరు చేస్తున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకుంటూ నేను ఇంకా చట్టాన్ని కాపాడతాను న్యాయానికి అండగా నిలబడతాను అని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇంకొక దారుణమైన విషయం చెప్తా నేను హ్యాండ్ బుక్ జీఏడి పొలిటికల్ వాళ్ళదండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళది దీంట్లో పేజ్ నెంబర్ 65 లో చాలా స్పష్టంగా ఉంది ఏమనుందంటే ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్సీ గాని ఏదైనా ఒక అధికారిని సమాచారం కోరితే 15 రోజుల లోపల ఆ సమాచారాన్ని అందించాలి అని చెప్పేసి పుస్తకంలో చాలా స్పష్టంగా రాసుంటే నేను గౌరవ గుంటూరు ఐజీ గారిని అదే విధంగా గుంటూరు అర్బన్ ఎస్పీ గారిని మిమ్మల్ని నేను మామూలుగా కూడా సమాచారం అడగల అండర్ ఆర్టీఐ యాక్ట్ కింద నేను మీ ఆఫీసులకు వచ్చి నేను సమాచారం అడిగా ఏం సమాచారం అడిగాను అయ్యా మా గుంటూరు జిల్లాలో మంగళగిరికి సంబంధించి 2014 నుంచి జనవరి 2019 వరకు కూడా ఎంతమంది ఎస్ఐల ట్రాన్స్ఫర్ జరిగింది ఎంతమంది సిఐల ట్రాన్స్ఫర్ జరిగింది ఎంతమంది డిఎస్పిల ట్రాన్స్ఫర్ జరిగింది అని చెప్పేసి నేను ఎప్పుడు అడిగాను 19 12 2018 ని అడిగా ఇప్పటికి 3 నెలల కాలం గడిచింది మాన్యువల్ చేంజ్ అవుతున్నాయి సార్ 15 రోజుల్లో సమాచారం ఇవ్వమని ఉంది ఆర్టీఐ యాక్ట్ ఏం చెబుతుందండి 30 రోజుల్లో సమాచారం ఇవ్వమని ఉంది 3 నెలలు ఒక శాసనసభ్యుడు అడిగితే 15 రోజులు ఇవ్వమని ఇవ్వాలి అని చెప్పి చట్టం చెబుతా ఉన్నా మీకు కనీసం బుద్ధి జ్ఞానం లేదు పాలి సమాచారం వెంటనే అని ఆర్టీఐ కింద అడిగాడే సరే శాసనసభ్యుడిని పక్కన పడేద్దాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేస్తున్నాడు మా మీద పోరాటం చేస్తున్నాడు మేము అవినీతికి అన్యాయానికి అండగా నిలబడ్డామని ఆర్టీఐ యాక్ట్ కింద అయినా సరే నెలలో ఇవ్వాలని చెప్పేసి ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదు చాలా సంతోషం మా అర్బన్ ఎస్పీ గారు మాత్రం ఆయన విధిని ఆయన నిర్వర్తించాడు ఆయన మాకు సమాచారం ఇచ్చాడు ఎంతమంది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ అని అంటే అదేమీ సీక్రెట్ కాదు పబ్లిక్ కాపీ ప్రతి పోలీస్ స్టేషన్ లో రాసి ఉంటది ఏ ఎస్ఐ ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు అని ఏ సిఐ గారు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు అని ఉంటది ఏ డిఎస్పీ గారు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు అని ఉంటది ఆ సమాచారాన్ని కూడా మీరు ఇవ్వలేదు అని అంటే ఎంత నెగ్లిజెన్సీ మీరు మీ డ్యూటీ పట్ల నిర్వర్తిస్తా ఉన్నారో తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఇంకొక విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోమని కోరుతా ఉన్నా ఇప్పుడు ఠాకూర్ గారు ఒక పదవి కాదండి రెండు పదవులు నిర్వర్తిస్తా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్ర ఏసీబీకి యాంటీ కరప్షన్ బ్యూరోకి అడిషనల్ డీజీగా పనిచేస్తా ఉన్నాడు దానికి గాను అన్యాయాలు అక్రమాలు మీరు ఏం చెబుతా చేస్తాం సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర లోపాయకారిగా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో నేను చేసే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకి నేను చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టే కేసులకి నాకు అండగా నిలబడతాడు అనే ఉద్దేశంతో నీకు ఈ రాష్ట్ర డీజీపీ పదవి కూడా తెచ్చుకున్నావు నువ్వు రెండు పదవులు నిర్వర్తిస్తా ఉన్నావే ఠాకూర్ గారు ఏమి ఆంధ్రప్రదేశ్ లో అర్హులైనటువంటి సీనియర్ ఐపీఎస్లు ఎవరు లేరా మీరు డీజీపీ అయితే ఆ ఏసీబీని ఎందుకు పట్టుకొని ఉన్నారు ఇంకా ఎందుకు పట్టుకొని ఉన్నావయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఏ ఆదేశాలు ఇస్తే ఏ అధికారి మీద ఎప్పుడు దాడి చేయమంటే న్యాయం ధర్మం ఇవేవి పట్టించుకోకుండా నువ్వు దాడులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టావు కాబట్టే నీకు ఈ పదవులన్నీ ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు నీ పేరు ఠాకూర్ కాదయ్యా డాకూర్ అని డాకు అంటే అప్పో సాయద్ మాలం హోగా చోరే చోర్ ఠాకూర్ నామ్ రఖనా చాయే ఠాకూర్ సాహబ్ ఆప్కా షాయద్ భూల్ గయా మాతాజీ పితాజీ నే క్యోంకి వో లోగోంకో యాద్ నహీ
बड़ा होके आप चंद्रबाबू के गुलाम बन जाओगे करके, अगर ये पता होता ना तो आपका नाम उसी टाइम ठाकूर रखते थे। इप्पटिकैना बुद्धि ज्ञानं तेच्चुकोंडि ठाकूर गारु अनि चेप्पेसि नेनु कोरता उन्ना। इवाळ इदे कादु, मीरु न्यायानि धर्मानि एंत दारुणंगा तोक्केशारनंटे అక్రమ నిర్మాణాలు చేయొచ్చు, అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసించవచ్చు, అవేవి మాత్రం అన్యాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం హత్యా ప్రయత్నం జరిగితే ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు కావాలి అని చెప్పి చట్టాలు చెబుతా ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎవరు రాకపోతే దారిన పోయే దానయైన కంప్లైంట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సిఆర్పిసి చట్టాలు చెబుతా ఉంటే, లేదా పోలీసులు తమంతట తామే స్వయంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చని చెప్పేసి సిఆర్పిసి చట్టాలు చెబుతా ఉంటే, మీకైనా మీరు స్వయంగా వెళ్లి ఏమయ్యా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారితో ఏమయ్యా ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అని చెప్పేసి కనుక్కొని నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీదే అరగంటలోనే ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి అరగంటల సమయంలోనే మీరు జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారు, సానుభూతి కోసం చేయించుకున్నారని చెప్పి అన్యాయమైన అక్రమమైనటువంటి విధానాలను అవలంబించారు. చూసారా, ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసించడం, రాబోయే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించడానికే మీరు దృష్టి సారించారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇంకొక విషయం చాలా అదృష్టం, ఎందుకనంటే మీరు ఇంకా ఆ స్టేట్మెంట్ ఇవాళ ఇస్తారు, ఇవాళ రేపు లేకపోతే చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారు. ఏమని సెక్షన్ 8 ఉంది హైదరాబాద్ లో, ఈ ఇంటి గోడకి రక్షించడానికి నేను పార్కును ఆక్రమించుకున్నాను, ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని కాపాడటానికి ఏపీ పోలీసులు ఉన్నారు, నాకు ఏడకొచ్చి ఉంటారు, నేను చేసినటువంటి అక్రమంగా చేసినటువంటి ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో, సెకండ్ థర్డ్ ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడటానికి ఏపీ పోలీసు బలగాన్ని మొత్తాన్ని నేను ఇక్కడ తీసుకొచ్చి పెడతానని చెప్పి తమరు ఇంకా అంటలేదు సార్. ఇక అదొక్కటే మిగిలి ఉంది అనండి, అది కూడా ఏది ఏమైనప్పటికీ ఇంతటితో దీన్ని నేను వదిలిపెట్టను. మీరు ప్రజలు నమ్ముతారండి ఏమైనా అన్యాయం అక్రమం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్లాలని, అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ పోలీసు బాస్ అయినా నేను నాదే చట్టం, నాదే న్యాయం, నాదే ధర్మం, నేను ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా కూడా అనే రీతిలో మీరు చేసినటువంటి ఈ విధానాన్ని నేను ఖచ్చితంగా మీరు సక్రమం చేసుకునే వరకు, మీకు గౌరవ న్యాయస్థానాల్లో శిక్ష పడే వరకు నేను మిమ్మల్ని వెంటాడతా. రాబోయే రోజుల్లో ఇవన్నీ తీసుకొని గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, అదేవిధంగా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి, చిట్ట చివరగా ఎలక్షన్ కమిషన్ కి నేను కంప్లైంట్లు పెడతా. ఇలాంటి అక్రమ అన్యాయమైనటువంటి ఒక సీనియర్ పోలీస్ అధికారి గనక ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పేదవాడు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోలేడండి, ఇన్ని తక్షణం ఆయన విధుల నుంచి తొలగించండి అని చెప్పేసి నేను ఖచ్చితంగా కోరతా. మీరు ఇప్పటికైనా సరే కోర్టు మొట్టిగాయలు వేసింది, మీకు ఇప్పటికే ప్రజల ముందు వాస్తవాలన్నీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ముందుకు పెట్టింది, మీరు బుద్ధి తెచ్చుకొని నేను తప్పు చేశాను అని చెప్పి తక్షణం మీ పదవి నుంచి వైదొలగమని చెప్పేసి నేను ఠాకూర్ గారిని కోరుకుంటా ఉన్నా. ఈ పని చేయని పక్షంలో ఖచ్చితంగా మీ పేరు ఠాకూర్ కాదు, ఠాకూర్ మాత్రమే. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేస్తానండి, రాబోయే రోజుల్లో నేను వాళ్ళందరికీ కూడా ఫిర్యాదులు చేస్తా, ఎందుకంటే దీని మీద అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలండి. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎవరన్నా ఒక స్థలాన్ని ఆక్రమించుకుంటే అది క్రిమినల్ కేసు అండి. ఆ క్రిమినల్ కేసును కూడా తప్పిపుచ్చుకొని ఈయన తన అధికారాన్ని వాడుకుంటా ఉన్నాడు అని అంటే ఇంకెంతకన్నా దారుణం ఏముందని చెప్పి కోరుతా ఉన్నా. జిహెచ్ఎంసీ అధికారులు బెదిరిచ్చాడు వాళ్ళని, ఆ వైపు కూడా రానీలా వాళ్ళు స్పష్టంగా దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు, మమ్మల్ని రానీయలేదు, వాచ్మెన్లు అడ్డం పెట్టి ఇచ్చాడు, పోలీసుల ద్వారా అడ్డుకున్నాడని. కాబట్టి మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని వదిలిపెట్టం. ఇంకొక విషయం కూడా నేను మీ నోటీసు తీసుకొస్తా, ప్రజల నోటీసు తీసుకురాగదలిచా. ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి సమర్పించినటువంటి అఫిడవిట్ నా దగ్గర ఉంది ఠాకూర్ గారిది, దాన్ని పరిగణలోకి తీసుకుంటాను. మీరు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కి పెట్టుకున్నటువంటి
84,000 కట్టినటువంటి పెనాల్టీ ఏదైతే ఉందో అంతవటికి మీరు నిర్మాణాలు చేపట్టారా లేదా చూస్తాను. ఒక R&B ఇంజనీర్ ఆదరైజ్డ్ R&B ఇంజనీర్ తోటి దానికి వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ బయటికి తీయమని చెబుతా. ఎందుకంటే నేను మీకు ఇందా చూపించాను, నేను ఇది అసలు ఎంత కాస్ట్ అయినటువంటి ఖరీదైన భవనం అండి. ఇంత ఖరీదైన భవనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు మీకు ఆ డబ్బు? ఇవన్నీ కూడా బయటికి తీస్తా, ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను, చేసిన తప్పును ఒప్పుకోమని చెప్పేసి నేను ఠాకూర్ గారిని కోరుకుంటా ఉన్నా. చాలా స్పష్టంగా చెబుతానండి దీనికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా 175 స్థానాల్లో ఏ స్థానాన్నైనా ఎవరికైనా ప్రకటించారా? నెంబర్ వన్. నెంబర్ టూ, నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అపారమైనటువంటి గౌరవం, నమ్మకం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఫర్ బీ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను ఒక రాజన్న వారసుడిగా, జగనన్న సైనికుడిగా కట్టుబడి ఉంటాను. ఇది ముమ్మాటికి నిజం. రైట్. 4-5 రోజులుగా మీరు ఎందుకు కనపడలేదు అనే దాన్ని కూడా చెబుతా. ఏమండి, ఒక దొంగను పట్టుకోవాలంటే పోలీసులు ఎంత కష్టపడి తిరుగుతారండి? ఇన్ని సాక్ష్యాలని నేను సేకరించుకోవటానికి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులను బెదిరించి ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారికి సమాచారం ఇవ్వనివ్వకుండా ఆర్టీఐ యాక్ట్ ద్వారా అక్రమంగా అన్యాయంగా ప్రయత్నించి సఫలీకృతుడైనటువంటి ఒక డీజీపీ ఠాకూర్ని, ఆయన చేసినటువంటి అన్యాయాల్ని అక్రమాలని పట్టించడానికి సాక్ష్యాధారాలతో సహా సామాన్యుడైన నేను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో ఈ 4-5 రోజులు నేను ఆ ఎవిడెన్సెస్, ఆ సాక్ష్యాలను సాధించుకోవడానికి తిరిగాను తప్ప వేరేది కాదే కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు తెలియనే తెలియదు. అది జరిగే వరకు నేను వాళ్ళకే కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులదే కాదు, ఎవరైతే చంద్రబాబు నాయుడు అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరిస్తా ఉన్నారో వాళ్ళ ఫోన్లని ట్యాపింగ్ జరుగుతూనే ఉన్నాయి. మనందరికీ తెలుసు స్మార్ట్ ఫోను, మీరు ఎక్కడుంటే అక్కడ మీ లొకేషన్ తెలిసిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఠాకూరు, ఏబి వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ ఆయన, వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు చేసే అన్యాయాలను, అక్రమాలను వెలికితీసే మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తా ఉన్నారు. అందువల్ల నా ఫోను స్విచ్ ఆఫ్, లేదంటే నేను రియాక్ట్ కాకపోవడం జరిగిందే తప్ప వేరే కాదే కాదు బ్రదర్. అమ్మా, నేను ఒకటే చెబుతున్నాను తల్లి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం నాకు శిరోధార్యం. ఏ ఒక్క స్థానాన్ని కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు. జగనన్న ఏం చేస్తే, ఏం చెప్తే చేస్తానికి నేను చెప్పా, రాజన్న వారసుడిని, జగనన్న సైనికుడిని, దట్స్ ఇట్. మీరు చూస్తారు కదా రాబోయే రోజుల్లో. నేను వాళ్ళతో మాట్లాడానండి, వాళ్ళు మీరు చేయబాకండి, తొందరపడబాకండి, అలాంటి తప్పులు కాదు. ఈ రాజకీయ కోణాలు కానే కాదు, నేను ఒక పెద్ద పని మీద ఉన్నాను, నేను కలుస్తానని చెప్పాను, ఇది ముమ్మాటికి నిజం. 100కి 100% అండి. 2009లోనే నాకు ఇచ్చినటువంటి సీటును తీసేశారు. అయినా పెద కూరపాడు అనేది, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగనన్నని నేను వదిలిపెట్టలేదు. ఏమి నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టుబడి ఉంటాను. మీరు రాబోయే రోజులు అది చూస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.